మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీరు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యవంతులు అవ్వాలంటే ఏం చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. మీ ఇంటికి భిక్షాటన కోసం వచ్చిన వారికి మీరు భిక్ష గనక వేయకపోతే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేయకుండా లక్ష్మీదేవి ఇల్లు విడిచి వెళ్ళిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. భిక్షాటన కోసం యాచకులు లేదా సాధువులు కానీ మీ ఇంటికి వచ్చి యాచించినప్పుడు మీ శక్తికి తగినట్లు అన్నాన్ని లేదా డబ్బులను దానంగా ఇవ్వాలి. ఇలా చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధనవంతులు అవుతారు. ఎందుకంటే లేని వారికి సహాయం చేయటం వలన లక్ష్మీ అనుగ్రహం అనేది మరింత పెరుగుతుంది. అదేవిధంగా మధ్యాహ్న సమయంలో మీ ఇంటికి అతిథులు వచ్చినప్పుడు భోజనాన్ని పెట్టడం ఉత్తమమని పెద్దలు చెప్తూ ఉన్నారు. అదే సమయంలో యాచకులు లేదా సాధువులు వచ్చి భిక్షాటన చేసిన ఎడల మీ ఇంట్లో ఉన్న అన్నాన్ని పెట్టకుండా పంపకూడదు. అవకాశం ఉన్నంత వరకు ఆ సమయంలో వచ్చిన వారికి భిక్షం వేయాలి. ఒకవేళ మీ దగ్గర ఆ సమయంలో అన్నం పెట్టడానికి కుదరకపోతే భోజనానికి సరిపడా డబ్బులను ఇచ్చి భోజనం చేయమని చెప్పాలి. ఎందుకంటే కొన్నిసార్లు సాక్షాత్తు ఆ ఈశ్వరుడే భిక్ష కోసం మిమ్మల్ని పరీక్షించడానికి వస్తాడని పెద్దలు చెప్తూ ఉన్నారు. అందువలన ప్రతి ఒక్కరిలో భగవంతుడిని చూసి మీ ఇంటికి వచ్చిన సాధువులకు భిక్ష పెట్టడం వలన సాక్షాత్తు ఆ పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందుకుని మీరు ధనవంతులు అవుతారు. అదేవిధంగా మీ కుటుంబంలో దేనికి లోటు లేకుండా అందరూ ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. కాబట్టి మరి మీరు కూడా మీకు ఉన్నంతలోనే పక్కవారికి సహాయపడటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో సిరుల వర్షాన్ని కురిపిస్తుంది. కొంతమంది ఎన్ని దానాలు చేసినా వారికి సమస్యలు వస్తూనే ఉంటాయి. అటువంటి వారికి కేవలం తాత్కాలికంగా వచ్చే కష్టాలు మాత్రమే అని తెలుసుకుని మీకు ఉన్నదానిలోనే దానం చేయటం వలన మీ సమస్యలు తొలగిపోతాయి. మీరు కూడా ఇప్పుడు చెప్పిన విధంగా దానం చేయటం వలన లక్ష్మీ అనుగ్రహంతో ఐశ్వర్యవంతులు అవుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.